ఎం న్యూస్కు స్వాగతం. నా పేరు కిషోర్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి ఎస్ఐ లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో దాతలు ఏర్పాటు చేసినటువంటి నిత్యవసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ నయీం అష్మి పాల్గొని పోలీసు సిబ్బందికి ఆయన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్తో ప్రజలందరూ బాధపడుతున్నారని, ప్రజల కోసం పోలీసు సిబ్బంది అందరూ 24 గంటలు కష్టపడుతున్నారన్నారు. పెదపూడి ఎస్ఐ లక్ష్మి వారి సిబ్బందికి, హోంగార్డ్కి, స్టేషన్లో పనిచేసే స్లీపర్లకి జిల్లా ఎస్పీ నయీం అష్మి చేతుల మీదుగా దాతలు ఏర్పాటు చేసినటువంటి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాకినాడ డిఎస్పీ భీమారావు, సిఏ ఆకుల మురళీకృష్ణ, ఇంద్రపాలెం ఎస్ఐ మౌనిక, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తప్పకుండా ఇంటి డ్యూటీ వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్తే అక్కడ ఫ్రెండ్గా స్నానం చేయాలి. అలా చేయలేదు ఆ టైం. తప్పకుండా స్నానం చేయాలి, ఈ షూస్ క్లీన్ చేయాలి. అందుకే కొన్నిసారి యూనిఫామ్లో డ్యూటీలో వస్తే చాలా జాగ్రత్తగా సరిగా ఈ వాడాలి డ్యూటీ. ఇప్పుడు ఇప్పుడు చూస్తే 15th వరకు లాక్డౌన్ ఉంది. అయిన తర్వాత వస్తా లేదా లాక్డౌన్ మనకు తెలియదు. ఇది అవసరం ఉంది. మీరు మనకి చెప్తున్నాను, పెట్టే వరకు ఉంది. దానికోసం రెడీగా మెంటలీ అలర్ట్గా ఉండాలి. ఎనీ ప్రాబ్లం మీకు వస్తుంది, ఈ మెంటల్ డిస్టర్బ్ ఉంది, ఇంట్లో డబ్బులు లేదు, మనకు అడగండి, బయట పెట్టాలని చెప్పాలి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.